బయట మార్చినట్టు ఎలాంటి ఆధారం లేదని ప్రభుత్వమే చెప్పేసింది అప్పుడు అంటే కేబినెట్లో తీర్మానం ఒకటైతే వీళ్ళు వేరేగా మార్చేశారు తర్వాత అన్నటువంటి దానికి ఆధారాలు ఏం లేవని తేల్చినాయి దాదాపు ఆరుగురు ఐఏఎస్ అధికారుల కేసులు అవన్నీ కొట్టేసిన తర్వాత అంటే అధికారి మార్చలేదు కేబినెట్ తీర్మానము అధికారి ఏమి తప్పు చేయలేదు రెండవది ప్రయోజనాలు సంస్థలకు ప్రయోజనాలు సంస్థల ప్రయోజనాలు ప్రతి పరిశ్రమకి ప్రోత్సాహకాలు ఇస్తారు దాన్ని కాదనే అధికారం ఎవరికి లేదు అది క్యాబినెట్లే ఇస్తాయి కేబినెట్ టెందుకు తక్కువ ఇచ్చే ఒకరికి ఇప్పుడు మొన్ననే ఉంది అమరావతిలో ఒకడికి పాతిక లక్షలకి ఇచ్చారు ఒకడికి నాలుగు కోట్లకి ఇచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర పాతిక కోట్లకు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర పాతిక లక్షలు పాతిక లక్షలకి ఇచ్చినటువంటి వాళ్ళ ఒకళ్ళకి నాలుగు కోట్లకి ఒకళ్ళకి పాతిక లక్షలకి ఇచ్చిన దగ్గర లంచం తీసుకున్నాం నాలుగు కోట్ల రూపాయల దగ్గర న్యాయం చేసామని చెప్తుందా కోర్టు కేబినెట్ ఏమని చూద్దాం కొన్ని ఉద్యోగాలు కొన్ని కాన్సెప్ట్ల మీద అదే పాయింట్తో ఇచ్చింది ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ వస్తానంటే వద్దంటారా దానికి ప్రోత్సాహాలకి ఇయోకి ఇచ్చాం పాతిక వేల కోట్ల ప్రయోజనాలు ఇచ్చాము పాతిక ఇరవై పాటు ట్యాక్స్ కూడా కట్టించుకోమని చెప్పాం వాళ్ళతో అలాగే మరి ఇరవై పాటు ట్యాక్స్ ఎగ్జిబిషన్ అయితే అది కుట్ర కుంభకోణం అవుతుందే దాని అయ్యాన జ చంద్రబాబు గారు ఇంటికి ఆ డబ్బులు లేవు కదా అది ప్రోత్సాహకం కోసం పెడతారు అప్పుడైనా అంతే జరుగుతాయి వాళ్ళు వచ్చి జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టారు రైట్ ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న రిలయన్స్ దాని పేరేంటి ఫీచర్స్ అనుకుంటారు వాళ్ళిద్దరూ కూడా హె హెరిటేజ్ని కొన్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టారు వాళ్ళందరికీ ఇక్కడ రేషన్ షాపులని సూపర్ బజార్లుగా మార్చే కాంట్రాక్ట్ ఇచ్చారు మరి అప్పుడు ఇందులో డబ్బులు అంటే ఒక ప్రయోజనం అన్నట్టు ప్రయోజనం వ్యక్తిగతంగా అప్పుడు కాదే అది కాదన్నప్పుడు ఇది ఎట్లా అవుతుంది పెట్టుబడి పెట్టినోటి చెప్పాలి నన్ను బలవంతం చేశారు నాకు ఇంత పని చేసి పెడితే ఇంత అని అడిగారు అన్నట్టుంది అది వాళ్ళు ఎవడో చెప్పట్లేదు వాళ్ళందరూ మాకు వంద చేసాము ఇట్లాంటి ప్రయోజనాలు వంద పొందాము పెట్టుబడి అనేది మా వ్యాపారంలో భాగము ఆయన సీఎం గోడుకు వ్యాపారం చేస్తున్నానంటే ఎక్కువ లాభాలు వస్తాయి అనుకుంటాం మేము సాధారణంగా అది సహజంగా చేస్తాం అటువంటిది పెద్ద పెద్దవాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితే మాకు క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా ఇప్పుడు చంద్రబాబు గారి ఫారంలో పెడితే వీళ్ళకి క్రెడెన్షియల్ ఉండదు అంత ముందు ఫీచర్స్ గురించి ఎంతమందికి తెలుసు మొన్నసారి పెట్టే అది తెలిసింది రామోజీరావు గారి దాంట్లో రిలయన్స్ పెట్టినప్పుడు అంతమంది రిలయన్స్ గురించి మనకు నెగిటివ్ ఇది ఉంది అప్పుడు కొన్నప్పుడు ఈటీవీ ఛానల్స్ రిలయన్స్ కూడా పాజిటివ్ వచ్చింది కదా రామోజీరావు గారు తప్పు చేశారు లేకపోతే రిలయన్స్ తప్పు చేసిందా అట్లాగే ఉంటుంటాయి అనేటువంటి పాయింట్ని చెప్పుకొచ్చింది ఆ రోజున ఆయన చెప్పారు రమాకంత్ రెడ్డి గారు ఇదంతా సాక్షిలో వచ్చేటప్పటికి దాని మీద ఇదిగో ఈయన కేసు మీద ప్రభావితం చేయబోతున్నారు సాక్షుల్ని ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి క్యాన్సిల్ చేయండి అని అడిగింది కోర్టు కొట్టేసింది దాన్ని అది ఇంటర్వ్యూ చేస్తే అట్లాగా ప్రభావితం అయిపోతారు అన్నటువంటిది ఇప్పుడు ఏమైనా పెడతది కోర్టు సిబిఐ వీళ్ళు ఎవరన్నా చెప్పాలి ఇప్పుడు అదేమన్నా రేపటికన్నా ఇప్పటిదాకా అయితే కనుక నన్ను ప్రభావితం చేస్తున్నారు అంటూ రఘురామకృష్ణన్ రాజు గారు చెప్పిన ఆరోపణలకు తగ్గట్టుగా ఒక్క సాక్షి కూడా రాలేదు కోర్టుకి వాళ్ళ అఫిడవిట్ ఎవరు వేయలేదు వాళ్ళు వెయ్యాలి వాళ్ళు వేస్తే నడుస్తుంది రెండవది ఈయన చెప్పిన కొన్ని లింకులతో కూడినటువంటి పాయింట్ ఏది ఐఏఎస్ అధికారులను మారుస్తున్నారు వాళ్ళకి పోస్టింగ్లు వేస్తున్నారు సహనిందితులకు నిందితులకు లేదంటే నిమ్మగడ్డను బెదిరించినట్టు బెదిరిస్తున్నారు కొట్టినట్టు బెదిరిస్తున్నారు దాన్ని నమ్మి ఓహిగో ఈయన చేస్తే ప్రమాదము అని కనుక కోర్టు భావిస్తే కోర్టు రద్దు